హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలాగే పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు చిరావురి గారు. మరి మీరు కూడా లైవ్ ద్వారా చిరావురి గారితో మాట్లాడి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి. మన కార్యక్రమంలో ఎప్పట్లానే ఒక కాల్ సిద్ధంగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, కాల్ కట్ అనేటువంటి చిరా. సరేనమ్మా, పర్వాలేదు. అయితే మనం శ్రీలంకలో శని గండ బలి చేయడానికి ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళలోంచి కొంతమందిని అంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, అంతకుముందు మార్చిలో జరిగినప్పుడు శనిగండ బలి కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలోంచి లాటరీ తీసి కొంతమంది కులదేవతామూలం ఇస్తామని చెప్పాం కదా. నేను ఊరు వెళ్ళిపోయాను, ఒక పేర్లు 11 మంది పేర్లు ఇప్పుడు చెప్తున్నానమ్మా. వీళ్ళు కులదేవతామూలం అనేటటువంటి గెలుచుకున్నారు చిర్రావూరి ఫౌండేషన్ ద్వారా. ఎవరయ్యా అంటే ప్రణీత కొమ్మెర, సంగీత బెల్లంపల్లి, శ్రీవాణి నిజామాబాద్, శ్రీనివాస్ మంథని, సోమగిరి ఆచంట, పుణ్యావతి తిరువూరు, స్రవంతి భీమవరం, అభిలాష నల్లేరు, రాజేశ్వరి జొన్నాడ తూర్పుగోదావరి, ప్రశాంతి పొలమూరు, దుర్గ పోడూరు. వీళ్ళు కులదేవతామూలాన్ని గెలుచుకున్నారు. వీళ్ళందరికీ కూడా ఆశీస్సులు. త్వరలోనే మీకు కులదేవతామూలం అనేటటువంటిది పంపించడం జరుగుతుంది. అలాగే మేము కులదేవతామూలం బహుమతి పంపించిన తర్వాత కొరియర్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ దగ్గర పెట్టుకుని సిద్ధంగా ఉండాలి. వాళ్ళు కనుక మళ్ళీ వెనక్కి పంపించారు ఆ కులదేవతామూలాన్ని అంటే మీరు పోయినట్టు, లక్కీ లాకర్ మీరు కోల్పోయినట్టు, గెలుచుకుని కూడా మీకు రాదు. ఇంకా వచ్చిన దాన్ని వెనక్కి పంపించారు కానీ మళ్ళీ పంపించడం జరగదు. ఈరోజు మాకు సీత అనేటటువంటి పేరుని తూర్పుగోదావరి నుంచి ఒకటి వెనక్కి తిరిగి వచ్చేసింది. వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదండి వాళ్ళు అని చెప్పి కొరియర్ వాళ్ళు వెనక్కి పంపించేశారు. అంటే సీత గారు, మీరు మీ కులదేవతామూలాన్ని కోల్పోయినట్టే, లక్కీ డ్రాలో మీరు గెలిచినటువంటి కులదేవత పోగొట్టుకున్నట్టే వెనక్కి తిరిగి వచ్చేసింది అనమాట. మళ్ళీ మీరు ప్రయత్నం చేసుకోవాలి తల్లి. కాబట్టి ఈ పేర్లు వాళ్ళు చక్కగా కులదేవతామూలాన్ని గెలుచుకున్నారు. నా సోదరీమణులు అందరి ఇళ్లలోనూ కులదేవతామూలం ఉండాలి. ఎవరైతే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మంచి ప్రశ్న అడుగుతారో వాళ్ళకి కులదేవతామూలం అనేటటువంటిది బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మంచి ప్రశ్న నాకు అనిపించాలి, మంచి ప్రశ్న అడిగారు రా వీళ్ళు అనిపించాలి. ఈ పోటీ లక్కీ లాకర్ దీని పేరు. ఈ లక్కీ లాకర్ లక్కీ డ్రా ఈ నెల 31 తోటి పూర్తవుతుంది. ఆ తర్వాత మన హిందూ ధర్మం ఛానల్లో ఈ లక్కీ డ్రా పూర్తి అయిపోతుంది. యూట్యూబ్లో మాత్రం చిరావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్ పేజ్లో మాత్రం ఈ లక్కీ డ్రా కొనసాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి తల్లి. జయం. చిరావురి గారు, మనకు పెళ్లిలో కూడా పెళ్లి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు కదండి, అసలు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తుంటారు? చాలా మందికి దీని వెనకాల ఉన్న కథ తెలియకపోవచ్చు, ఒకసారి మా గురించి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇది విశ్వం, మనం ఉంటూ ఉన్నటువంటిది భూమి. ఇది సౌర కుటుంబం అంటారు దీన్ని. సూర్యుడు, సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. భూమి, మనం ఉండేటటువంటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందన్నమాట. అలాగే ప్రతి గ్రహం కూడా సూర్యుడి చుట్టూ తిరగాలి. అలాగే ప్రతి వస్తువుకి ఒక వేగం అనేటటువంటిది ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఒక వేగం ఉంటుంది. ఆ వేగాన్ని అనుసరించి నక్షత్రాలు నక్షత్రాలు ఉండేటటువంటి దాన్ని పాలపుంత లేదా గ్యాలక్సీ అంటారన్నమాట. ప్రతి నక్షత్రం ఒక్కో స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని 100 సంవత్సరాలు గడిచేటప్పటికి స్పీడ్గా ఇది స్పీడ్గా వెళ్ళడం, ఇది వెనకబడిపోవడం, లేకపోతే ఇది స్పీడ్గా వెళ్ళడం, ఇది వెనకబడిపోవడం అనేటటువంటిది దేని స్పీడ్ని అనుసరించి అది జరుగుతుంది. ఉదాహరణకి కారులో వెళ్ళేవాడు స్పీడ్గా వెళ్ళిపోతారు, సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడు కొంచెం స్లోగా వెళ్తారు కొంతసేపు అయ్యేటప్పటికి. అలాగే నక్షత్రాలు కూడా స్పీడ్గా వెళ్ళడం, దగ్గర అవ్వడం, దూరం అవ్వడం, ఒకదాని ఒకటి దాటుకుని వెళ్ళడం, ఒకదాని ఒకటి గుద్దుకోవడం, నాశనం అయిపోతూ ఉండడం, బిలాల్లో కలిసిపోతూ ఉండడం బ్లాక్ హోల్స్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ని యుగాలు గడిచినా, సంవత్సరాలు కాదు, ఎన్ని యుగాలు ఎన్ని 100 సంవత్సరాలు గడిచినా 2 నక్షత్రాలు, ఒకదాని పేరు వశిష్ఠుడు, ఇంకో నక్షత్రం పేరు అరుంధతి, సప్త మహర్షులు అని 7 నక్షత్రాలు ఉంటాయి. అందులో 2వ నక్షత్రాన్ని వశిష్ఠుడు అని పిలుస్తారు. ఆ నక్షత్రం పక్కనే మిలుకు మిలుకుమంటూ చిన్నగా మెరుస్తూ ఉంటుంది. ఆవిడ్ని అరుంధతీదేవి అంటారన్నమాట. ఈ 2 నక్షత్రాలు మాత్రం ఒకటే స్పీడు, ఎన్ని 100 సంవత్సరాలు గడిచినా దూరం అవ్వవో దగ్గర అవ్వో ఒకేలా పక్క పక్కనే ఉంటూ నడుస్తూ ఉంటాయన్నమాట. భార్యాభర్తలు కూడా అలాగే
ఒకే మాట మీద ఉంటూ సమానంగా సహగమనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోటే అరుంధేరి నక్షత్రాన్ని చూపిస్తారు. చూపిస్తూ ఏం చెప్తారు, కాస్త వసంతం పోస్తారు చేతిలో, అంటే రంగు కలిపినటువంటి నీళ్లు, వసంతం పారాణి నీళ్లు పోసి, అరుంధతి మహాసాధ్వి వశిష్ట ప్రియభామిని దంపత్యో రక్షణార్థం ఇదమర్ఘ్యం దదామ్యహం అని చెప్తారు. అంటే అరుంధతి అమ్మ మహాసాధ్వి వశిష్ఠుడు యొక్క భార్యవి నువ్వు, ఈ దంపతులు చల్లగా, నువ్వు వశిష్ఠుడు ఎంత సంతోషంగా ఉంటారో అంతే చల్లగా ఈ కొత్త దంపతులు ఉండాలని చెప్పేసి ఆశీర్వదించు తల్లి అని ఆ నీళ్ళు అలా వదిలిపెడతారనమాట. ఆవిడ అనుగ్రహిస్తుంది. అరుంధతి మహాపతివ్రతల్లో ఒక ఆవిడ, వశిష్ఠుడు సప్త మహర్షుల్లో ఒక ఆయన. వాళ్ళ ఆశీస్సులుంటే ఈ భార్యాభర్తల కలకాలం సుఖ సంతోషాలతో హాయిగా కాలక్షేపం చేస్తారు తల్లి. అది అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వెనక ఉన్నటువంటి అంతరార్థం. ఓకే గురుగారు, మరొక కాలర్ తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు పల్లవి అండి, హన్మకొండ. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. పల్లవి చెప్పమ్మా. శ్రీమాత్రే గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి. నాకు రెండు మూడు సందేహాలు ఉన్నాయి గురుగారు. చెప్పమ్మా. ఒకటి, మనము గడప గడవేటప్పుడు బయట నుండి గడుగుతారు కదా. అవునమ్మా. అది అయితే పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి కడుగుతుంది కదా గురుగారు, అది ఎంతవరకు? పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి కడుగుతుందా? అత్తారింటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి గడప కడిగి తీసుక బయటికి అత్తారింటికి వెళ్తుంది కదా గురుగారు. అవునమ్మా. అదొకటి. ఇంకొకటి, చీలి ప్లేట్ ప్లేట్ లో నైవేద్యం పెట్టచ్చా అని. అదొకటి. అత్తారింటి దగ్గరికి వెళ్ళి, అత్తారింటికి వెళ్ళేటప్పుడు బయట నుంచే కడుగుతారు, పుట్టింట్లో కడిగేటప్పుడు లోపల నుంచి కడుగుతారు. ఎందుకంటే ఇంకా అప్పకి ఎంతలు అయిపోతాయి, లక్ష్మీదేవి అంటే అమ్మాయి అంటే లక్ష్మీదేవి కాబట్టి ఇంట్లోంచి బయటికి వెళ్తోంది కాబట్టి గడప కడిగి ఇంట్లోంచి బయటికి పంపిస్తారు, అందుకని లోపల నుంచి కడిగేది ఉంటుంది. మళ్ళీ అత్తారింటికి వెళ్తే గడప కడిగేది కానీ ఎక్కడైనా జీవితాంతం బయట వైపు నుంచే గడప గడిగి పసుపు రాసి ముగ్గులు పెట్టాలి, అది దారి వెనకాలన్నటువంటి సాంప్రదాయం. అత్తారింటికి వెళ్తోంది కాబట్టి పుట్టింటిని వదిలిపెడుతోంది కాబట్టి లోపల నుంచి గడపను కడుగుతుంది, అత్తారింటికి వెళ్ళిన తర్వాత జీవితాంతం ఇక బయట నుంచి నిలబడి గడప వైపు తిరిగి చెయ్యాలి, అది కడగాలన్నమాట, అది దాని వెనకాలను అంతరార్థం. ఇక స్టీలు ప్లేట్లో నైవేద్యం పెట్టచ్చా అంటే యథార్థానికి స్టీలు ప్లేట్లు దేవుడికి వాడకూడదు అని చెప్తుంటారు. స్టీల్ అంటే ఏంటి, ఇనుము, ఇనుములోంచి తయారైందే స్టీలు. దాని స్టెయిన్లెస్ స్టీల్ అన్నా మరో స్టీల్ అన్నా సేలం స్టీల్ అన్నా కూడా ఇనుములోంచి తయారైంది కాబట్టి స్టీలు ప్లేట్లో నైవేద్యం పెట్టకూడదు. మరి వేరే అవకాశం లేనప్పుడు స్టీల్ ప్లేట్లో ఒక ఆకు లాంటిది వేసి ఆకులో నైవేద్యం పెట్టి అప్పుడు నైవేద్యం పెట్టచ్చు, ఒక ఆకు లాంటిది వేయాలి ఖచ్చితంగా. అంతే తప్ప ఒట్టి స్టీల్ ప్లేట్లో నైవేద్యం పెట్టకూడదని గుర్తుంచుకోండి తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో 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 హలో. అమ్మాయి ఫోన్ కలిసినటువంటి వాళ్ళు చక్కగా సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి, ఎందుకంటే ఈ కార్యక్రమానికి కొన్ని వందల మంది ఫోన్ చేస్తుంటారు. కాళ్ళు మీకు కలిసి కూడా మీరు సరిగ్గా మాట్లాడలేదంటే వేరే వాళ్ళ అవకాశాన్ని మీరు పాడు చేస్తున్నట్లే. కాబట్టి ఇటువంటి మంచి మంచి అవకాశం ఎంతోమందికి ప్రయత్నిస్తే కొంతమందికి మాత్రమే తగులుతుంది అనమాట. కాబట్టి అటువంటి అవకాశాన్ని పాడు చేయకండి. అలాగే మన ప్రేక్షకుల కోసమని మరొక మంచి అవకాశంతో మీ ముందుకు వచ్చాది ఏంటంటే, మొన్న శనిగండబలి కార్యక్రమం చేసినప్పుడు శ్రీలంకలో శాంకరీ శక్తి పీఠం అర్చకులతో నాకు బాగా స్నేహం కుదిరింది. అందులో ఉండే అయ్యగారులతోటి, అందులో కమిటీ వాళ్ళతో బాగా స్నేహం కుదిరింది. వాళ్ళు అన్నారు, ఈసారి నుంచి ఏదైనా మీరు కార్యక్రమం చేస్తే మేము కూడా మీ దాంట్లో పాల్గొంటామండి, మీరు ఇండియా నుంచి ఎలాగ అయ్యవార్లు తెచ్చుకుంటున్నారు కదా మేము కూడా చేస్తామండి, మీతో పాటు పూజలో పాల్గొంటామన్నారు. అంతకంటే ఆనందం ఏముంది, రోజు శంకరీ శక్తి పీఠంలో అమ్మవారిని పూజించేటటువంటి ఆ అర్చకులు వాళ్ళు మనది మన కార్యక్రమంలో పాల్గొంటామంటే అంతకంటే కావాల్సింది ఏముంది. వాళ్ళకు విశేషం చెప్పారు, అదేంటి అంటే శ్రావణ మాసంలో ప్రత్యేకించి అమావాస్య రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయట అక్కడ. ఎందుకంటే అమావాస్య రోజు కుబేరుడు లక్ష్మీదేవిని అర్చిస్తాడు,
అందుకని లక్ష్మీ స్వరూపమే శాంకరీ స్వరూపం ఆవిడే దుర్గా ఆవిడే సరస్వతి స్వరూపం మొట్టమొదటి శక్తి పీఠానికి సంబంధించిన స్వరూపం కాబట్టి ఆ రోజు కుబేర విశేషమైనటువంటి పూజ జరుగుతుంది ఆ విషయం వాళ్ళు చెప్పారు తర్వాత నాకు ఐడియా వచ్చింది అదేంటి అంటే శనిగండబలి కార్యక్రమం మొన్న మనం చేంజ్ చేసాం రెండున్నర సంవత్సరాల వరకు శనిగండబలి ఎవరు చేయించుకోవాల్సినటువంటి పని లేదు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీరు పొందినట్లే రాబోయేటటువంటి శ్రావణ మాసం ఈ సంవత్సరం శోభకృత నామ సంవత్సరంలో అధిక మాసం శ్రావణ మాసం వస్తుంది అంటే ఈ సంవత్సరంలో మామూలుగా మనకి చైత్ర మాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం ఒక్కొక్కటి ఉంటాయి కదా ఈ సంవత్సరం చైత్ర మాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం తర్వాత అధిక శ్రావణ మాసం తర్వాత నిజ శ్రావణ మాసం వస్తుంది అంటే శ్రావణ మాసం ఈసారి రెండు సార్లు వస్తుంది సౌరమానం చంద్రమానానికి సంబంధించిన కాల గణనను అనుసరించి మూడేళ్లకి రెండున్నర సంవత్సరాలు ముప్పై నెలలకు ఒకసారి ఒక అధిక మాసం వస్తుంది ఈసారి విశేషంగా శ్రావణ మాసం అధిక మాసం వచ్చింది 2023వ సంవత్సరంలో శ్రావణం అధిక మాసం మళ్ళీ మీరు శ్రావణం అధిక మాసం మీకు రావాలంటే 2042లో వచ్చింది మూడేళ్లకు ఒకసారి ముప్పై నెలలకు ఒకసారి వస్తుంది కదా 2023వ సంవత్సరంలో ఈ సంవత్సరం శ్రావణ మాసం అధికం 2026లో జ్యేష్ఠ మాసం వచ్చింది అధికం 2029లో చైత్ర మాసం అధికంగా వచ్చింది 2031లో భాద్రపద మాసం 2034లో ఆషాఢ మాసం 2037లో జ్యేష్ఠ మాసం 2039లో ఆశ్వీజ మాసం వచ్చింది 2042వ సంవత్సరం అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రావణ మాసం అధిక మాసం వస్తుంది కాబట్టి ఈ అధిక శ్రావణ మాసంలో మామూలుగా శుభకార్యాలు ఏమి ఉండవు అధిక మాసంలో దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఎందుకంటే అధిక మాసంలో దేవుడి పూజలు చేస్తే అధికస్య అధికం ఫలం అంటారు అంటే మామూలుగా చేసేటటువంటి ఫలితం కంటే అధికమైనటువంటి పుణ్యాన్ని అధిక మాసం ఇస్తుంది అధిక అమావాస్య ఇస్తుంది అని పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు అందుకని శ్రావణ అధిక శ్రావణ అధిక అమావాస్య అంటే ఆగస్టు 16వ తేదీన మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీలంకలో శాంకరీ శక్తిపీఠంలో అక్కడ అర్చకులతో కలిసి శాంకరీ శక్తిపీఠంలో దరిద్రాలని నివారించేటటువంటి కుబేర పాశుపతం మామూలుగా మనకి లక్ష్మీదేవి డబ్బులు ఇచ్చేసేవా ఐశ్వర్యం అని చెప్తే కుబేరుడు ఇంట్లో మూటలు విసిరేసిపోతాడు లక్ష్మీదేవి చెప్తే కుబేరుడు ఇస్తాడు లక్ష్మీదేవి చెప్పిన తర్వాత కుబేరుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది ఆయన ఇష్టం కానీ కుబేరుణ్ణి కనుక మనం వశం చేసుకుంటే లక్ష్మీదేవి వీడికి ఒక చిన్న మూట ఎవరా అంటే ఆయన పెద్ద మూట మన ఇంట్లోకి విసిరేసిపోతుంటాడు కాబట్టి కుబేరుడి యొక్క అనుగ్రహం కోసమని దరిద్రంతో బాధపడేటటువంటి వారి కోసం దరిద్రం అంటే ఏం లేదు లేకపోవడం లోటు లోటునే దరిద్రం అంటారు మనం ఎవరైనా వీడు దరిద్రుడు రా అని చెప్తే నన్ను దరిద్రుడు అంటావా అని చెప్పి వాడు కోప్పడిపోతాడు కదా దరిద్రుడు అనేటటువంటి మాట తప్పు పదం ఏం కదమ్మ దరిద్రుడు అంటే లేనటువంటి వాడు ఏం లేదు వాడికి మనశ్శాంతి లేదురా మనోదరిద్రుడు ధనం లేదురా ఆర్థికంగా వాడు దరిద్రుడు ఈ విధంగా ఆరోగ్యం లేదురా ఆరోగ్య రీత్యా దరిద్రుడు అనేటువంటి పదం వాడుతూ ఉంటాం కాబట్టి దరిద్రాల్ని తొలగించేటటువంటి శక్తి లక్ష్మీదేవి అనుగ్రహం పొందినటువంటి కుబేరుడికి ఉందట అందుగురించి అష్టదరిద్రాలు అంటారన్నమాట దరిద్రాలు 8 రకాలైన దరిద్రాలు ఉంటాయి అష్ట కష్టాలు అంటారు 8 రకాలైన కష్టాలు ఉంటాయి అష్ట పీడలు అంటారు 8 రకాలైనటువంటి పీడలు ఉంటాయి అష్ట దుఃఖాలు అంటారు ఏడుపులో 8 రకాల ఏడుపులు ఉంటాయి 8 వస్తువుల గురించి సంతానం లేకపోవడం ఒక సంతాన దరిద్రం మనశ్శాంతి లేకపోవడం మనశ్శాంతి దరిద్రం డబ్బులు లేకపోవడం ఆర్థిక దరిద్రం కుటుంబం లేకపోవడం కుటుంబ దరిద్రం ఈ విధంగా 8 రకాలైనటువంటి అష్ట దరిద్రాలని తొలగించేటటువంటి దరిద్ర దోష నివారక కుబేర పాశుపతం కార్యక్రమం మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 16వ తేదీ శ్రీలంకలో శాంకరీ శక్తిపీఠంలో శాంకరీ శక్తిపీఠంలో వాళ్ళు చేసేటటువంటి స్పెషల్ పూజతో పాటుగా మనం కూడా కుబేర పాశుపత హోమం జరిపించడం జరుగుతోంది నిశ్చయించేశాం కాబట్టి దీంట్లో నాతో పాటుగా నా గోత్రనామాలు ఫస్ట్ నేను చెప్పుకుంటా ఏ పూజ చేసినా ఫస్ట్ నా గోత్రం నా పేరు నా సంకల్పం చెప్పుకుంటాను నా గోత్రనామాలతో పాటుగా ఒక 500 మంది గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నేను సంకల్పించాను ఎప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే నేను శ్రీలంక శాంకరీ శక్తిపీఠానికి వెళ్తే మన హోమం మనం పూజ చేసుకుని వచ్చేస్తాం
ఈసారి మన హోమం మన పూజ జరుగుతూ అదే పూజలో అక్కడ అర్చకులు కూడా పాల్గొంటూ అలాగే ఈ గోత్రనామాలని అమ్మవారి దగ్గర లోపల సంకల్పం వాళ్ళు కూడా చదవడానికి మేము వాళ్ళతో ఒడంబడిక అంటే ఒప్పందం చేసుకున్నాం. అంటే వాళ్ళు మన పూజ చేస్తారు, మన పూజలో ఒకసారి దాంతో పాటుగా మన గోత్రనామాలతో అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తారు. అటువంటి విశేషమైనటువంటి కుబేర పాశుపతం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఆగస్టు 16 తేదీ 500 మందికి మాత్రమే, దీంట్లో ఇంకా పెంచడం తర్వాత 100 మంది పెంచడం ఉండదు. ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళు 500 మందికి చేయించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మీ గోత్రనామాలతోటి అనుకుంటే కానీ గోత్రం పేరులతో మాత్రమే చేయడం జరుగుతుంది. అలాగే ఈ పూజ, ఈ హోమం అనేటటువంటి వీలైతే అక్కడి నుంచి మనం లైవ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళతో కూడా అడిగాం, అడిగితే ఈసారి మేము కమిటీ వాళ్ళకి చర్చించుకుని చెప్తా ఉన్నారు. అంటే దాదాపుగా హోమం జరుగుతున్నప్పుడు మనం లైవ్ ఇచ్చుకోవచ్చు, మీరు యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ చూడవచ్చు. ఇప్పటి వరకు మన చిరావూరి గారి హోమాలు కానీ పూజలు కానీ ఎప్పుడూ లైవ్ ఇవ్వలేదు, మొట్టమొదటిసారి. ఎందుకంటే ఇది బలి పూజ కాదు, ఇది పాశుపత హోమం కాబట్టి బలి పూజలకు లైవ్ ఉండదు, ఫోటోలు ఉండవు. కానీ ఇది పాశుపత హోమం కాబట్టి పాశుపత హోమాన్ని లైవ్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ వీడియోని మనం తర్వాత మన హిందూ ధర్మం ఛానల్లో కూడా ప్లే చేయడం అనేటటువంటి జరుగుతుంది. మన జయం కార్యక్రమాలు కూడా మనం శ్రీలంకలో ఏం చేసామనేటటువంటి చూపించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి దరిద్రాలని తొలగించేటటువంటి కుబేర పాశుపతం కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఎవరైతే ఎటువంటి దరిద్రంతో బాధపడుతున్నటువంటి వాళ్ళైనా, ఉదాహరణకి మాకేం లేదని అంతా సంతోషంగా ఉన్నాడు, మాకేం ఇబ్బంది లేదనుకునేటటువంటి వాళ్ళు ఈ పూజలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే కష్టపడుతున్నటువంటి వాళ్ళు, కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పూజలో ప్రవేశం, అంటే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం. అంటే మాకు అన్నీ బాగున్నాయండి అనుకునేవాడు చేసుకోవాల్సిన పని లేదు. మీకు అన్నీ బాగుంటే ఇంకా పూజతో పని లేదు. మీకు ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, ఎంత సంపాదించినా నిలబట్టలేదండి, లక్ష్మీదేవి ఎందుకో కరుణించట్లేదు అనుకుంటున్నారో, ఏంటోనండి ఏమున్నా మాకు ఒక లోటు మిగిలిపోయిందండి, లేనితనం అనేది ఒకటి ఉందండి, ఏదో ఒక విషయంలో మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, అష్టదరిద్రాల్లో ఏదో ఒక దరిద్రంతో మేము బాధపడుతున్నామండి, ఎంత సంపాదించినా నిలబడట్లేదండి, మాకు ఇల్లు లేదండి, అది లేదండి, పిల్లలకి సౌకర్యం లేదని అనుకునేటటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనపడుతోంది కదా చిర్రావూరి అని వాట్సాప్ నెంబర్ ఒకటి కనపడుతోంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్లు చేయకండి దయచేసి. ఎందుకంటే ఫోన్లు చేయడం వల్ల ఒక ఫోన్ మాట్లాడే లోపల 10 మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లకు మా వాళ్ళు రిప్లై ఇస్తారు. కాబట్టి వాట్సాప్లో కుబేర పాశుపతం లేకపోతే కుబేర పూజ అని, కుబేర పూజ అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. చక్కగా మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, దానికి ఎంత అవుతుంది ఏంటి అనేటటువంటి తెలియజేస్తారు. ఆ రోజు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆగస్టు 16వ తారీఖు, ఈ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించుకోవడమే మీరు చేసే పని. ఎందుకంటే లక్ష్మీదేవి ఆయనకి అసిస్టెంట్ కుబేరుడు, కాబట్టి లక్ష్మీ కుబేర పూజ జరుగుతోంది. కాబట్టి మీరు లక్ష్మీదేవి పూజించుకుంటే కుబేరుడు మీ ఇంట్లో 2 మూటలు పడేస్తాడు పట్టుకొచ్చి. అటువంటి విశేషమైనటువంటి కుబేర పాశుపతం ఆగస్టు 16వ తారీఖు జరుగుతోంది. హడావిడి పడద్దు, 500 మందికి అవకాశం. కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా చికాకులు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం. అన్నీ బాగున్నాయి అనుకునేవాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మాకంతా ఓకే అండి, మాకేం అవసరం లేదండి, ఇబ్బంది లేదు, ఆర్థికంగా బాగున్నా అనుకునేవాళ్ళు అవసరమే లేదు. కష్టపడుతూ సంపాదించినటువంటి డబ్బులు నిలబడట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి కుబేర పూజ అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. గూగుల్ పే నెంబర్ ఏది, ఫోన్పే నెంబర్ ఏంటి, ఎంత దీనికి అవుతుంది, ఒక్కొక్కళ్ళకి ఎంత అవుతుంది అనేటటువంటి పంపించడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది అయినా ఈ పూజ చేయించుకోవచ్చు, కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఎంత అవుతుంది అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి చక్కగా ఈ కుబేర పూజలో పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళు మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చాలు. ఎందుకంటే ఒక కుబేర పూజ పాశుపతం చేయించుకుంటే మీకు 2 పూజలు జరుగుతాయి, ఒకటి మనం చేస్తాం, రెండవదే అమ్మవారి పాదాల దగ్గర అర్చకులు చేస్తారు. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం మా ఇది. కాబట్టి త్వరపడండి, 500 మందికి మాత్రమే అంతకుమించి పెంచడం జరగదు. గోత్రం పేరు నక్షత్రం మీరు రావాల్సినటువంటి అవసరం లేదు, అక్కడికి మేమే శ్రీలంక వెళ్ళి శాంకరీ శక్తి పీఠంలో చేయించడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు తర్వాత చూడొచ్చు. జయం, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా పేరు మాధురి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే అమ్మ. శ్రీమాత్రే అమ్మ తల్లి చెప్పమ్మా.
గురుగారు నాకు ఒక సౌత్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చేటప్పుడు బియ్యం ఇట్లా కాళ్ళు తన్ని హలో తన్ని ఇట్లా ఒక్కసారి మనం బియ్యము గింజ అయినా సరే కళ్ళకు అడ్డుకొని డబ్బాలో వేసుకుంటాం కదా అట్లా అనడం అంటే దాని లక్ష్మి కదా అదొక డౌట్ తన్ని లోపలికి వస్తారు కదా కాళ్ళతో ఇట్లా అని గడప దగ్గర పెడితే అదొక విషయము రెండోది ఏంటంటే అమ్మవారిది కుంకుమ పసుపు చాలా ఇస్తారండి ఇక్కడ పెద్దమ్మ గుడిలో సో అది మనం ఒంటికి ఎంత పెట్టుకున్నా బొట్టు పెట్టుకున్నా మిగులుతోంది అది గడపకి పూసి పులిమి బొట్టు పెట్టొచ్చా కుంకుమ పసుపు గడపకి అమ్మవారి ఏదైనా దేవాలయంలో మనకి పసుపు కుంకాలు ఇచ్చినప్పుడు మనం పెట్టుకోవడంతో పాటుగా అది ఎక్కువగా ఉంటే గడపకు కూడా వినియోగించవచ్చు లేదా పక్కింటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు గడపకి రాయొచ్చు తప్పేం లేదు మొదట ఇక మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చేటప్పుడు గడప దగ్గర బియ్యాన్ని తన్నించి లోపలికి తీసుకొస్తారు అని అడిగారు మీ పెళ్ళైనప్పుడు మీరు ఏమైనా తన్నారమ్మా లేదు కదమ్మా యథార్థానికి బియ్యాన్ని తన్నేటటువంటి సాంప్రదాయం అనేటటువంటిది మొదట్లో లేదు బియ్యాన్ని చల్లేటటువంటి సాంప్రదాయం ఉంది కాకపోతే రాన్ ఏం చేశారంటే పెళ్లి కూతురు అంటే ఎవరి స్వరూపం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం ఇమాం కన్యాం సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ వరాయ అంటారు అంటే విష్ణుమూర్తి స్వరూపుడేమో పెళ్లి కొడుకు లక్ష్మీదేవి స్వరూపిణేమో పెళ్లి కూతురు లక్ష్మీదేవి మన ఇంట్లో పిల్లగా పుడుతుందట ఆడపిల్లగా ఆ పిల్ల ఎదిగిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు విష్ణుమూర్తి వెతుక్కుంటూ వచ్చి అమ్మాయిని పెళ్లి చేసి తీసుకెళ్తాడనమాట అందుగురించే లక్ష్మీదేవి పుట్టింది కదా ఎవరో ఒక ఎక్కడో విష్ణుమూర్తి ఎప్పుడో పుట్టే ఉంటాడు నారాయణుడు వస్తాడు ఆ టైంకి వస్తాడే అంటాడు అయితే లక్ష్మీ స్వరూపం కాబట్టి గడప మీద బియ్యాన్ని పెట్టి తన్నించేటటువంటి సాంప్రదాయం అనేటటువంటి మన వాళ్ళు తర్వాత పెట్టారు కానీ అది తీసుకొచ్చారు కానీ యథార్థానికి బియ్యం తన్నేటటువంటి సాంప్రదాయం మనకు లేదమ్మా చల్లేటటువంటి సాంప్రదాయం ఇలా దోసెడితో చల్లేటటువంటి సాంప్రదాయం మనకుంది కొన్ని కొన్ని మన వాళ్ళు నార్త్ ఇండియన్స్ చూసి నార్త్ ఇండియా విధానాలు చూసి అవి మొదలెడుతున్నారు వీళ్ళు అట్లదద్దె పూజలు చేయండి అంటే చేయరు కానీ కార్వా చవితి అని చెప్పేసి అని జల్లెట్లో మొక్క మొగుడు ముఖం చూడడానికి ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు అట్లదద్దె పూజలు తద్దె పూజలు చేసుకుంటారంటే చేయరు నార్త్ ఇండియన్స్ చేసే జల్లెల్లో మొహాలు చూడడం ఇక్కడ చూస్తారు చీర చెంగుల్లోంచి చూడడం వాళ్ళలాగా హల్దీ పెళ్ళికి ముందు హల్దీ ఎందుకండి హల్దీ ఎవడు చెప్పాడు మంగళ స్నానం చేయించమన్నారు తప్ప హల్దీ అని చెప్పేసి అని హల్దీ స్నానాలు సంగీతం చెప్పి డ్యాన్సులు చేయడాలు ఇవే మనకి లేవు యథార్థానికి మెహందీ అని ఓ రోజు గోరింటాకులు పెట్టుకోవడానికి ఓ పెద్ద ఫంక్షను డీజే ఇవి మనకు లేవు నార్త్ ఇండియన్స్ చూసి మన వాళ్ళు వాతలు పెట్టుకుంటున్నారు అది కొంతమంది చేస్తారు స్తోమత ఉన్నవాడు స్తోమత లేనివాడు కూడా చేయలేనటువంటి పరిస్థితి తగలడింది ఇప్పుడు స్తోమత లేనటువంటి వాడు చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లే ముందు పెళ్ళి అంటే 5 రోజులు పూర్వకాలం 5 రోజులు పెళ్లి జరిగేది కానీ ఇంత హడావిడిగా ఇంత కోలాహలం ఇది ఉండేది కాదు ఆ విధానం వేరు ఇప్పుడు ఒకరోజు హల్దీ ఒకరోజు కుంకుమ ఇంకో రోజు ఏమో మైసూర్ పాక్ ఇంకో రోజు మెహందీ ఇంకో రోజు ఏమో ఇంకోటి ఇంకో రోజు మరోటి ఇవన్నీ ఎవడు చెప్పాడమ్మా ఎవడు చెప్పలే అవసరం లేదు మనకి మన పెళ్ళి మన సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తే అసలు ఎవరినో చూసి మనం వాటలు పెట్టుకోవాల్సిన పని లేదమ్మా అలాగా కొన్ని కొన్ని సాంప్రదాయాలు మనకి సంబంధం లేకుండానే మన సాంప్రదాయాల్లోకి వచ్చి చేరుతున్నాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి ధనత్రయోదశి రోజున దంతెరస్ బంగారం కొనాలి ఇవి ఎక్కడ మన శాస్త్రంలో లేవు మన శాస్త్రం ఎప్పుడూ కూడా ఏం చెప్పిందయ్యా అంటే ఆ రోజున మంచి చెయ్యి పుణ్యం చెయ్యండి అంతే తప్ప బంగారం కొరకు ఇంట్లో కొను పెట్టుకోమని చెప్పలేదు కాబట్టి కొన్ని కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు మనం పాటించాల్సిన పని లేదమ్మా యథార్థానికి అలా అన్నపూర్ణని అన్నం బియ్యం బియ్యాన్ని తన్నేటటువంటి సాంప్రదాయం మనకి లేదు మా కుటుంబంలో అయితే లేదు నాకు తెలిసినంత వరకు మా ప్రాంతంలో లేదు ఈ మధ్యన కొత్తగా మొదలుపెట్టారు అలాంటి వాటి అయితే చేయకూడదు తప్పు అంతే జయం మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో 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 మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు స్వరూప మేడం నా పేరు ఓకే అండి గురుగారు ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా సార్ గ్రామదేవతలను ప్రతిష్ఠింప చేసినప్పుడు అమ్మవారి కండ్లకు గంతలు కడతారు కదా గురుగారు అయితే చిత్రకన్ను పెట్టామంటారు ఆ చిత్రకన్ను ఇతర భక్తులు చూడొద్దంటారు ఎందుకు గురుగారు ఏంటమ్మా ఏం పెట్టామంటారు చిత్రకన్ను పెట్టినామని కండ్లకు గంతలు కడతారు కదా గురుగారు ప్రతిష్ఠింప చేసినప్పుడు అది ఎందుకు అట్లా అంటారు గురుగారు అదొకటి ఇంకొక ప్రశ్న మనం గుడికి వెళ్లేటప్పుడు చిత్రగోపురం తలపైన పెడతారు కదా గురుగారు
గ్రామ దేవతలనే కాదమ్మా, ఏ దేవతలకైనా సరే ప్రతిష్ట చేసేటప్పుడు ప్రతిష్ట కంటే ముందు రెండు మూడు రోజులు కార్యక్రమం ఉంటుంది. ధాన్యాధివాసం ధాన్యంలో ఉంచడం, జలాధివాసం నీళ్ళల్లో ఉంచడం, శయ్యాధివాసం శయ్య మీద పడుకోబెట్టడం, క్షీరాధివాసం పాలల్లో నానబెట్టడం, పాలల్లో ఉంచడం విగ్రహాన్ని, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అధివాసాలు మంత్రాలు తంత్రాలు యంత్రాలతోటే ప్రతిష్ట కార్యక్రమం చేస్తారు. ప్రతిష్ట అయ్యేటటువంటి సమయంలో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని శాంతి చేసేటప్పటికి ఆ విగ్రహానికి విపరీతమైనటువంటి ఉష్ణం కలిగి తేజస్సు కలుగుతుంది. అందుకని కళ్ళు బంధం చేస్తారు, కళ్ళు కట్టేస్తారు. ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఒక అద్దాన్ని గోవు వత్స సహిత గోవు అంటే దూడతో ఉన్నటువంటి ఒక గోవుని వివాహం కానటువంటి కన్నెపిల్లల్ని అక్కడ దేవుడికి కళ్ళ గంతలు తీయగానే చూపిస్తారు. అద్దం చూపించాలి, దర్పణం గోవు వివాహం కానటువంటి కన్యలు వాళ్ళని చూపిస్తారు. చూపించినప్పుడు ఆ విగ్రహానికి ఉన్నటువంటి ఆ శాంతి కలుగుతుందట, ఈ యొక్క పవర్ పెరిగినటువంటి పవర్ మొత్తం కంట్రోల్లోకి వస్తుందట. అప్పటి నుండి మనం పూజ చేసుకోవడానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ మనకు అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి గ్రామదేవత గుళ్ళలోనే కాదమ్మా, ప్రతిష్ట చేసేటటువంటి ఏ దేవుడికైనా చేసేట విధానమే అది. ఇక రెండవ ప్రశ్న ఆవిడేమడిగిందో మర్చిపోయాను, చల్లెమ్మా గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. జయం, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, శ్రీమాత్రే నమః. అమ్మా మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. జ్యేష్ఠమాసం జ్యేష్ఠుడు శంకుస్థాపన చేసుకోవచ్చమ్మా. వివాహం పనికిరాదు. తప్పదమ్మా, శవదర్శనం చేసిన తర్వాత తలస్నానం చేయడం, బట్టల్ని తడపడం, యజ్ఞోపేదం ఉన్న వాళ్ళైతే కొత్త యజ్ఞోపేదం మార్చుకోవడం చెయ్యాలి, అది రూల్. ఆడవాళ్ళైనా సరే శవదర్శనం చేసిన తర్వాత ఇంటికి రాగానే ముందు తలస్నానం చేసి బట్టల్ని తడిపేసేయాలి. కాస్త వీలైతే కనుక స్నానం చేసిన తర్వాత ఇంత పసుపు తీసుకుని పసుపు తాడు మీ తాళిబొట్టుకి పసుపు రాసుకోవాలి, అది సాంప్రదాయం తల్లి. జయం, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, మేము కర్ణాటక నుంచి మాట్లాడుతున్నానమ్మా, జ్యోతి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుజీ. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. నాదో ప్రశ్న స్వామి, అడుగమ్మా. ఇంట్లోకి గబ్బిలాలు కాకి వస్తాయి కదా స్వామి? అవునమ్మా. అప్పుడు ఏమన్నా పరిష్కారం చేసుకోవాలా? కాకి వస్తే పరిష్కారం ఏం లేదమ్మా, కానీ గబ్బిలం వస్తే మాత్రం ఆముదం దీపం పెట్టుకోవాలి ఇంట్లో, సాంబ్రాణి ధూపం వేయాలి. కాకి రావడం అనేది తప్పేం లేదమ్మా, కాకి పితృదేవతా స్వరూపం, కాలజ్ఞాని అని పిలుస్తారు, తప్పేం లేదు. గబ్బిలం వస్తే మాత్రం మామూలుగా ఉదకశాంతి చేయమంటారు, అలా చేయడానికి అవకాశం లేనటువంటి వాడు కనీసం గోమూత్రం ఇల్లంతా చల్లుకోవడం లేదా గంగాజలం ఇల్లంతా చల్లుకుని సాంబ్రాణి ధూపం వేసి ఆముదంతో మట్టి మూకుట్లో దీపం పెట్టాలి. అలా చేయడం వల్ల ఆ గబ్బిలం ఇంట్లోకి వచ్చినటువంటి దోషం అయితే పోతుంది తల్లి. జయం, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, 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 నమస్తే అండి, మీకు వినిపిస్తుందా? హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను మేడం, పద్మావతి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే స్వామి, చెప్పమ్మా. స్వామి, ఎప్పుడన్నా గుడికి తిరుమలకి వెళ్ళినప్పుడు గుడి పైకి ఎక్కినప్పుడు అది ఇండ్లు కట్టడమని రాళ్ళు పెడుతుంటారు స్వామి,
అవి చేర్చి వచ్చినా ఎన్ని రోజులకైనా ఇల్లు కట్టలేకపోతే దానికి పరిష్కారం ఏంటి స్వామి? ఇల్లు రాళ్ళు తెచ్చాక రాళ్ళు గుడి పైకి ఎక్కేటప్పుడు మనము కొండ పైకి ఎక్కేటప్పుడు రాళ్ళు పెడతారు కదా స్వామి, మళ్ళా తొందరలోనే ఇల్లు యోగం వస్తుందని. అది పెట్టి వచ్చినాక ఎవరైనా కట్టలేకపోతే అప్పుడు దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం ఏం లేదమ్మా, ఏదైనా కొండ మీద వెళ్ళేటప్పుడు ఒక మూడు రాళ్ళు ఒక చోట చేర్చి ఇల్లు కట్టేశాం కాబట్టి కొండ మీద మనం కూడా ఇల్లు కట్టుకుంటామని ఒక సెంటిమెంట్, అదే సరదాగా అనుకునేది తప్ప అది దానికి శాస్త్రంలో ఎక్కడ ప్రాధాన్యత అయితే లేదు. జస్ట్ కొండ ఎక్కుతూ ఎక్కుతూ దేవుడికి మొక్కును మూడు రాళ్ళు ఒక చోట పెడితే ఇల్లు కట్టేసినట్టు, ఇది కట్టి ఇక్కడ రాళ్ళు పెట్టేసాం కూడా అక్కడ ఇల్లు కట్టేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ యథార్థానికి అది నమ్మకం అంతే తప్ప అది రాళ్ళు పెట్టేసినంత మాత్రాన ఇక్కడ ఇల్లు కట్టేశారని అనుకోకండి. కట్టలేకపోతే బాధపడకండి తల్లి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము గోదారి ఎన్టీపీసీ నుండి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు మాట్లాడండి. చెప్పమ్మా. మేము గోదారి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పమ్మా. గురుగారు చెప్పమ్మా. భీమా ప్రేమమా చెప్పు తల్లి. ఇప్పుడు మా మామ మా అత్త మా మామ చనిపోయింది అనుకో, మా అత్త మా అత్తగారు మా మామగారు చనిపోయిన డేట్ ఉంటది కదా గురువు గారు, డేట్ ఉంటది కదా గురువు గారు, ఆ డేట్ రోజు మేము పూజలు చేసుకోవచ్చా? డేటు కాదమ్మా, పితృదేవతలు పోయినటువంటి మాసం, తెలుగు మాసాలు తిథులు ప్రకారం చేసుకోవాలి తప్ప డేట్లు కాదు. మన ఇంగ్లీష్ వాళ్ళం కాదు డేట్లు పోయిన రోజున డేట్ గుర్తు పెట్టుకోవడానికి. డేట్ కాదమ్మా, ఏ మాసంలో ఏ తిథి రోజున పోయారనేటటువంటిది దాని ప్రకారం చేసుకోవాలి. పితృదేవతల కార్యక్రమాలని కూడా తిథుల ప్రకారమే చేయాలి తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా పేరు భవాని అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, గురుగారు ఉన్నారు మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. చెప్పు తల్లి. మొన్న మీ పూజ కూడా చేయించుకున్నాం అండి, అందులో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఏంట మేం పూజ చేయించుకున్నారు? అది శని గండ బలి చేయించుకున్నాము. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ ఊరమ్మా మీది? గుంటూరు అండి. ఖమ్మం. చేయించుకున్నాక బాగుందమ్మా, మంచిగా అనిపించింది అండి. సంతోషం తల్లి. అయితే నాకు ఇంకో డౌట్ సార్, ఏంటంటే మనం తిరుపతి వెంకన్న స్వామికి మొక్కులు మొక్కుతాం కదండి. అవునమ్మా. నిలువు దోపిడి ఇస్తాము అని మొక్కుతాము. అవునమ్మా. అంటే మనం అది ఆ కోరిక నెరవేరితే నీకు నిలువు దోపిడి ఇస్తాం స్వామి అని మొక్కుకుంటాము. అంటే అప్పుడు మొక్కినప్పటి నుంచి ఆ నిలువు దోపిడి తీసి అలా పక్కన పెట్టాలా, లేకపోతే ఆ కోరిక తీరినప్పుడు స్వామి హిందీలో సమర్పించాలా? కోరిక తీరిన తర్వాత. అయితే ఇంకో డౌట్ సార్, అంటే మేము ఆడవాళ్ళ మెడలో చూస్తే తాళి చేయని ఉంటుంది కదా? అవునమ్మా. అంటే తాళి బొట్టు కూడా వేయాలండి? అవునమ్మా, పసుపు కొమ్మ ముందే కట్టుకుని. మరి నిలువు దోపిడి అంటే అన్ని చేయాలి కదా? అదే అంటే ఆ డౌట్ తెలియక అడుగుతున్నాను. అవునమ్మా. అంటే మొత్తం అంటే ఆ కోరిక తీరినప్పుడే స్వామి గారికి మన ఒంటి మీద ఉన్న ఎప్పుడైతే మొక్కినప్పుడు ఒంటి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించాలి. అంతేనమ్మా. అంతే అంతే తల్లి, ఆశీస్సులు తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి అండి. ఓకే, గురుగారు ఉన్నారు మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి. ఏ పేరు? గురుగారు. ఏం పేరమ్మా? చేతండి. ఏ ఊరు? చేపరండి. చేపర చేత. చెప్పమ్మా. గురుగారు, ఇప్పుడు మన ఇంటి పెట్టోళ్ళు ఇప్పుడు మా మాయగారు లేరులేండి, మా మాయగారు సపోజ్ చచ్చిపోయారనుకోండి. చచ్చిపోయారులేండి, చచ్చిపోయారనుకోండి, అప్పుడు మైలు వస్తారు కదండి. అవునమ్మా. మైలు వచ్చినప్పుడు మనం బట్టలు అయ్యి మనం తీసుకోవచ్చండి, స్నానం చేయకుండానో. మరి ఏ బట్టలు? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాక మాది వేరే ఊళ్ళో ఉంటున్నామండి. ఇప్పుడు ఆ ఊరు వెళ్తాకే మనం బట్టలు అయ్యి తీసుకుని పట్టుకెళ్ళచ్చండి. మేము పట్టుకెళ్ళడానికి అంటే మరి మైల్లో ఉన్నారు కదా. అదే ఇప్పుడు మనకి తెలిసింది అనుకోండి, తెలిసినప్పుడు ఇప్పుడు మరి మనం తీసుకుని పట్టుకెళ్తాకే పట్టుకెళ్ళచ్చండి. పట్టుకెళ్ళచ్చు. మరి పట్టుకెళ్ళచ్చు.
మన బీరువాల ఉంటాయి కదండి, తీసుకుని పట్టుకెళ్ళచ్చండి. మనం తీసుకోకూడదు, ఎవరి చేతనా తీయించాలి. మనం తీసుకోకూడదండి. మనం ముట్టుకుంటే మొత్తం బీరువ మొత్తం మైలైపోతుంది కదమ్మా, అప్పుడు బట్టలన్నీ తడపాల్సి వస్తుంది కదా. ముట్టుకోపోయినా మైలు లెక్కేనండి. మనిషిని ముట్టుకోపోయినా మైలు లెక్కే కదండి. మైలు తెలిసిందంటే ఇంకా మైలు వచ్చేసినట్టే. ఇంకా మనం బీరువాల బట్టలు అవి ముట్టుకోకూడదండి. ముట్టుకోకూడదు, ఎవరి చేతనా తీయించుకుని పట్టుకెళ్ళాలి. అదేనండి. ఇంకా అంతేనండి. సరే తల్లి, మంచిది తల్లి. జయం అన్న, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి. ఓకే శ్రీలక్ష్మి గారు, గురుగారు ఉన్నారు మీ సంతోషం. చెప్పమ్మా శ్రీలక్ష్మి. నమస్తే గురుగారు. చెప్పు తల్లి. మామూలుగా మనం అభ్యుకం పెట్టే రోజు కోడళ్ళు బొట్టు పెట్టుకోకుండా బ్రాహ్మణులు భోజనం అయ్యేదాకా ఉండాలని అంటారు. అవునమ్మా. అది మరి మామూలుగా ఇంట్లో మహానైవేద్యం ఉంటే బ్రాహ్మణులు చెప్తారు మీరు నైవేద్యం పెట్టుకోవచ్చు అని. మరి ఆ బొట్టు లేకుండా మరి దీపారాధన ఆయనకి సపరేట్ గా చేస్తాం కదా ఏకవర్తితో దీపారాధన, మరి అదే దేవుడి దగ్గర వాడుకోవచ్చా లేదంటే వేరే దీపారాధన చేయాలా? అమ్మాయి బొట్టు లేకుండా మరి అది అసలు నైవేద్యం పెట్టచ్చా? ఆడవాళ్ళం పెట్టకూడదా? అమ్మాయి శ్రీలక్ష్మి. ఓమా చెప్పండి. మామూలుగా పితృ కార్యం చేసే రోజు ఇంకా దేవతలకు నైవేద్యం ఉండదు. అర్థమైందమ్మా. నిత్య నైవేద్యం ఉంటే పెట్టుకోండి, మేము ఇక్కడ ఉపవాసం పెట్టేటప్పుడు అని అంటుంటారు కదా. వద్దు అసలు. పితృదేవతల కార్యక్రమం రోజు దానం గాని ధర్మం గాని పూజ గాని దేవుడికి దీపం గాని ఏమి అవసరం లేదు. ఆ ఒక్క రోజుకి, ఆ రోజుకి పితృకార్యమే దేవకార్యం, ఋషి కార్యం, పుణ్యకార్యం. కాబట్టి పితృకార్యం ఉన్న రోజు తద్దినం లాంటివి పెట్టాడు, మాసిక లాంటివి పెట్టి ఇంట్లో దేవుడికి దీపం పెట్టాల్సిన పని లేదు. ఆ రోజుకి పితృదేవతలకు పెట్టే దీపమే దేవుడికి పెట్టే దీపం. పితృదేవతలు భోజనం చేస్తే దేవతలకు నైవేద్యం అయిపోయినట్టు. ఆ ఒక్క రోజుకి ఇంక మహా నైవేద్యం అవసరం లేదమ్మా. ఉన్నా కూడా అదే చెప్తున్నా, నిత్య నైవేద్యం ఉన్నా సరే పితృకార్యం జరిగేటటువంటి రోజు నాకు నిత్య నైవేద్యం, నిత్య పూజ అవసరం లేదు. మామూలుగా ఇంకా దేవుళ్ళ దగ్గర పాత పూలు తీసేసి కొత్త పూలు పెడితే పెట్టడం తప్ప దీపారాధన కూడా అవసరం లేదు దేవుళ్ళకి. పితృదేవతలే ఆ రోజుకి దేవతలు. అదే ఆ రోజు బొట్టు పెట్టుకోవద్దు కార్యక్రమం చేసేటటువంటి వాళ్ళు. కర్త 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 భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు బొట్లు పెట్టుకోకూడదు. ఆ పూటకి భోజనం, బ్రాహ్మణ భోజనం అయిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి. పిండ ప్రధానం దగ్గర మాత్రమే బొట్టు పెట్టుకుని పిండ ప్రధానం యజమాని భార్య, యజమాని మాత్రం కార్యక్రమం మొత్తం అయిపో ఆశీమాంతం అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకుంటారు. అది లెక్క. అసలు నైవేద్యం అవసరం లేదు ఆ రోజు. మంచి తల్లి, జయం నాన్న, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు నాగమణి అండి, నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే నాగమణి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మాయి నీ పేరు నాగలక్ష్మి నాగమణి? నాగమణి అండి. మరి నీ పేరు నువ్వే మర్చిపోతే ఎలాగా? క్షమించండి స్వామి. చెప్పమ్మా. ఏం లేదు స్వామి, ఇప్పుడు మేము దక్షిణ వాసుల్లో ఉన్నాం స్వామి. అయితే ఏంటంటే మేము 10 ఏళ్ళ నుంచి అద్దీంట్లోనే ఉంటున్నాం, మాకు అభివృద్ధి అయితే లేదు స్వామి. నా భర్తకి చిన్న ఉద్యోగం, బిడ్డలేమో ఎదుగొచ్చున్నారు. ఎదుగొచ్చిన కాడి నుంచి అసలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా ఎక్కువగా ఉన్నది. వేరే ఇంటికి వెళదామా అంటే మాకు ఆర్థికంగా చాలా ఎక్కువగా అద్దెలు ఉన్నాయి. అందువలన ఈ దక్షిణ వాటిల్లో ఉండొచ్చా? నా భర్త పేరు రవిశంకర్ స్వామి. అమ్మాయి అద్దె ఇంటికి సంబంధించి వాకిలి చూసుకోవాల్సిన పని లేదు. సొంత ఇళ్ళకైతే వాకిలి, అద్దె ఇంటికి కాబట్టి వాకిలితో మనకి పని లేదు. ఇలా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, సొంత ఇల్లు లేదో, కష్టాలు పడుతారో, వాళ్ళ కోసమే రాబోయేటటువంటి అధిక శ్రావణ మాసంలో అధిక అమావాస్య అంటే 16వ తేదీ అధిక అమావాస్య రోజున శాంకరీ శక్తిపీఠం శ్రీలంకలో కుబేర పాశుపతం కార్యక్రమం నేను నిర్వహించడం జరుగుతోందమ్మా. వీలైతే కనుక దాంట్లో మీ ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేయించు. కుబేరుడు యొక్క అనుగ్రహం కలిగిందంటే 2-3 మూటలు మీ ఇంట్లో పారేసి వెళ్ళిపోతాడు కుబేరుడు. తర్వాత శుభ్రంగా సొంతెళ్ళు కొనుక్కో,
సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఆయన పేరు మీద లేదా నీ పేరు మీద ఎవరి పేరు మీద ఇల్లు కొంటున్నారో వాళ్ళ పేరు మీద ఏ సింహద్వారం పనికొస్తుందో అప్పుడు చూసుకుందువు కానీ ముందైతే కుబేర పాశుపతం కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసేసుకో అర్జెంటుగా 500 మందికి అవకాశం ఆల్రెడీ మన వాళ్ళు పేపర్ కూడా పంపించారు అప్పుడే 20 మంది 25 మంది దాకా బుకింగ్లు అయితే అయిపోయాయి మన దగ్గర కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి 500 మందికి అవకాశం తల్లి జయం మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో హలో శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అమ్మ మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు నా పేరు సరాజలక్ష్మి మంచిర్యాల ఓకే అండి గురుగారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి చెప్పమ్మా సరాజలక్ష్మి నమస్కారం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా మేము శనికండపల్లి చేయించాము బాగుందండి బాగుందా సంతో ఇప్పుడు మళ్ళీ కుబేర పాశుపతం జరుగుతుంది అది కూడా చేయించండి అమ్మా చేపిస్తాము ఎంత అది మన ఫౌండేషన్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి వాళ్ళు రిప్లై ఇస్తారు అది చేయిస్తే ఖచ్చితంగా కుబేరుడు మీ ఇంట్లో 2 మూటలు పారేసి వెళ్తాడు అప్పుడు మా అల్లుడికి ఇది చేపిస్తే కూడా నక్షత్ర బలి పార్న్ వెళ్ళాడు లండన్ వెళ్ళాడమ్మా ఎవరు మీ అల్లుడి పేరేంటమ్మా అబ్బాయి పేరు లక్ష్మణ్ లక్ష్మీ కుమార్ కార్తీక మాసంలో చేయించారు కదా ఉగాది లోపల మా చెల్లెల కూతురు పెళ్లి వాళ్ళకి నాన్నగారు లేరు మేము చేస్తాం అన్నమాట కన్యాదానం ఆ తర్వాత మళ్ళీ మా అమ్మాయి ఎవరికన్నా ఉంటే చెయ్యొచ్చా మీ అమ్మాయికా మా అమ్మాయి అంటే ఇంకొకటి వాళ్ళ చెల్లెలు ఉంది ఇంకొక అమ్మాయి ఇద్దరికి చేయాలనుకుంటున్నారు తండ్రి లేదని ఇద్దరికి అట్లా చెయ్యొచ్చా అంటే ఇప్పుడు ఇద్దరు పెళ్లి కూతుళ్ళు ఒక తల్లికి పుట్టిన వాళ్ళేనా ఒకసారి మళ్ళీ ఆలోచన చెప్పండి ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేస్తారు మీరు ఇప్పుడు రేపు ఆగస్టు 24 కుదిరింది ఒక అమ్మాయి పెళ్లి చేస్తారు ఓకే మళ్ళీ ఇంకో అమ్మాయి ఎవరు అంటే మా చెల్లెలు ఇంకో చెల్లెలు ఉంది ఇంకో చెల్లెలా అంటే ఒక తల్లి పిల్లలు కాదు పెళ్లి కూతుళ్ళు ఇద్దరు సొంత చెల్లెలు సొంత వాళ్ళు కాదు అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక సంవత్సరంలో అంటే ఒక ఉగాది ప్రారంభమైనప్పటి నుంచి మళ్ళీ ఇంకో ఉగాది వచ్చే లోపల ఏకోదరులకు వివాహం చేయకూడదు ఏకోదరులు అంటే ఒక కడుపున పుట్టిన వాళ్ళు సొంత అక్క చెల్లెలకి చేయకూడదు ఇప్పుడు ఇద్దరు వేరు వేరు కదా ఒక కడుపున పుట్టిన వాళ్ళు కాదు కదా చేయొచ్చు తప్పేం లేదు నేను పెద్దమ్మాయిని మా ఇంట్లో జ్యేష్ఠపుత్రికని మా వారు జ్యేష్ఠపుత్రుడు అయితే నేను అది నక్షత్ర బలి చేయించాను నేను మా వారు ఇప్పుడు మరి 3 జ్యేష్ఠాలు ఉన్నాయి కదా మీరు అప్పుడు మన 3 జ్యేష్ఠ అనేది చెప్పారు కదా మీరు జ్యేష్ఠ నక్షత్రం మీదే ఇంటికి జ్యేష్ఠురాలు మీరు అవును మా వారు జ్యేష్ఠుడు మీ వారు జ్యేష్ఠ నక్షత్రం కాదు కదా కాదు కాదు మీ పెళ్లి జ్యేష్ఠ మాసంలో అవ్వలేదు కదా కాదు కాదు ఆగస్టు లో ఇంకా తప్పు లేదు దానికి అదే 3 జ్యేష్ఠ అయ్యాను కదా ఓకే ఇలా అంటారా జ్యేష్ఠుడు జ్యేష్ఠురాలు అయ్యుండి జ్యేష్ఠ నక్షత్రానికి అప్పుడు మీరేం చేశారు ఇద్దరికి మీరిద్దరు నక్షత్ర బలి చేయించుకున్నారు కదా మూడో జ్యేష్ఠ కూడా చేయించేయండి సరిపోతుంది ఇంక ఇబ్బంది ఉండదు అది చేస్తారమ్మా రేపు ఒకసారి మన ఫౌండేషన్ కనుక్కోండి ఒక బ్యాచ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వాళ్ళు చెప్తారు తల్లి సంతోషం తల్లి చక్కగా నమ్మండి నమ్మితే మంచి ఫలితం కలుగుతుంది ఏ ఊర్లో ఉంటారమ్మా మీరు మంచిర్యాలలో ఉంటారు కదా ఆహా అలాగా మా అమ్మాయి సాయి ప్రత్యక్ష రాశారు మనవడికి రాశారు రాహుల్ సంతోషం తల్లి సంతోషం అంత బాగుంది మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటాను మీ అందరూ బాగుండే ప్రయత్నాలే నేను చేస్తా తల్లి అంత బాగుంది హ్యాపీ సంతోషం తల్లి జయం నాన్న జయం జయం మరొక కాలర్ తో మాట్లాడతాం మేము కార్యక్రమం మేము చేసిన దానికంటే వాళ్ళు ఆ పుణ్యాన్ని పొంది వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మన కార్యక్రమానికి వాళ్ళ సంతోషం చూస్తుంటే ఇంకా ఆనందం కలుగుతుంటుంది మాకు ఇంకా బాగా చేయించాలరా వీళ్ళకి మనల్ని తలా నమ్మి చేశారంటే
ఒక్కళ్ళు మాట్లాడారు, ఒక్కళ్ళు ఇలా నమ్మారంటే వీళ్ళు ఒక్కళ్ళు కాలు కలిసింది కాబట్టి చెప్పారు. ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది మనల్ని నమ్మారో కదా, కాబట్టి ఆ నమ్మకాన్ని ఇంకా నిలబెట్టుకోవాలనిపిస్తుంది అమ్మ. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆశిస్తుంది తల్లి జయం. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు సత్యవతి. ఓకే సత్యవతి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు, నాకు రెండు మూడు సందేహాలు ఉన్నాయి, అడగమంటారా? ఒకటైతే ముందు అడిగమ్మా ఫస్ట్. అదే, మా అమ్మగారు చనిపోయారండి. మా అమ్మగారికి ఇద్దరు ఆడపిల్లలమే. అయితే నేను చిన్న అమ్మాయిని, మా బాబు మా పెద్ద అబ్బాయి తలగొరుగు పెట్టారండి. అయితే ఇప్పుడు నాలుగు నెలలు అయింది, అమ్మగారికి సంవత్సరికం మేమే చేయాలండి. తలగొరుగు పెట్టింది ఎవరమ్మా? మా బాబు పెద్ద అబ్బాయి పెట్టాడండి. ఇంకా ఆమెకి కొడుకులు ఎవరు లేరండి, ఇద్దరు ఆడపిల్లలమే, నేను చిన్న పిల్లలు, చిన్న అమ్మాయిని. అయితే తలకూర ఎవరైతే పెట్టారో వాళ్లే కార్యక్రమం చేయాలి. అంటే సంవత్సరికం చేయాలండి? చెయ్యాలమ్మా. సంవత్సరికానే సంవత్సర విముఖము అంటారు అన్నమాట. సంవత్సరికాలు అయ్యే టైంకి వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలో అక్కడ చేరుకుంటారు కాబట్టి సంవత్సరికాలు చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు తల్లి. చేయించండి, మీ అబ్బాయి తలకొరుగు పెట్టాడు కాబట్టి మీ అబ్బాయి చేత చేయించండి. ఎన్ని రోజులు, ఎన్ని 11 నెలలకి చేయమంటారా గురువు గారు? కాదమ్మా, ఆ సంవత్సరం ఏ మాసంలో ఏ తిథి రోజున పోయారో ఆ తిథి సంవత్సరకాల మూడు రోజుల్లోనూ లాస్ట్ రోజు వస్తుంది ఆ తిథి. అది లెక్క. శివరాత్రి రోజు చనిపోయారండి. అయితే మాఘ మాసంలో బహుళ చతుర్దశి ఆ వాళ్ళు పోయింది కాబట్టి ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. శివరాత్రి రోజున, ఆ శివరాత్రి రోజు సంవత్సరేకం ఆబ్దికం అవుతుంది. అంతకు రెండు రోజుల ముందు, ముందు రోజు చేయాలి. పంతులు గారిని కనుక్కోండి అమ్మా, ఆయన క్లియర్గా రాసిస్తారు మీకు. సరేనా? మా అత్తగారు వాళ్ళు, నువ్వు ఇంటి ఆడపిల్లవి కదా, పెళ్ళి అయిపోయింది కదా, నీకేం సంబంధం ఉంటుంది, ఇంటి పేరటోళ్ళు చేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు మీ నాన్నగారికి, మీ నాన్నగారు ఎక్కడ ఉంటారమ్మా? నాన్నగారు అసలు లేరండి, అమ్మగారు మొన్న చనిపోయారు నా దగ్గర. మరి అమ్మగారికి సొంత ఇల్లు గట్రా ఉన్నాయమ్మా? అసలు ఏమీ లేవండి. అదే, ఆస్తులు తీసుకున్నా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళని కడతీర్చేటటువంటి కొడుకు వాళ్ళకి లేడు కాబట్టి కూతుళ్ళే కొడుకులుగా మారాలి. మీ అత్తగారు మామగారికి చెప్పండి, చిరావురు గారు చెప్పారు కూతుళ్ళమే కొడుకులం. దౌహిత్రుడు అంటారంటే కొడుకు లేనప్పుడు కూతురు కొడుకే దౌహిత్రుడు అవుతాడు, సొంత కొడుకు అవుతాడనమాట. అట్లా కాబట్టి ధర్మం ధర్మమే, మనం పాటించాల్సిందే, తల్లిదండ్రులకి చెయ్యాల్సిందే తల్లి, తప్పు లేదు. చిరావురు గారు చెప్పారని చెప్పండి. జయం. ఇంటి పేరటోళ్ళు ఉన్నారండి. ఇంటి పేరు వాళ్ళతో సంబంధం లేదమ్మా, తలకొరు ఎవరు పెట్టారో వాళ్ళు చేయించండి. మీరు చెయ్యండి, తప్పు లేదని చెప్తున్నానుగా. ఇంటి పేరు వాళ్ళు ఉన్నా సంబంధం లేదు, మీరు చెయ్యండి. ఎలా చెయ్యాలి గురువు గారు? ఒకసారి మీ పంతులు గారిని కనుక్కోండి, ఆయన చెప్తారు విధానం అంతా, ఆయన చెప్తారు. మంచి తల్లి, జయన్ అన్న. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 కాల్ కట్ అనేటుంది. శ్రీరావు గారు, ఇప్పుడు ఇంట్లో తమలపాకుల చెట్లు మన ఇంట్లో ఉండొచ్చు అంటారా గురుగారు? తమలపాకు తీగ ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన తీగమ్మా. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఎలా ఉంటుందో తమలపాకు తీగ కూడా అలాగే ఉండాలి. తమలపాకు తీగ చక్కగా గుమ్మం చుట్టూ అల్లుకుని మామిడి తోరణల్లా మారితే, ఎప్పుడూ పచ్చగా ఉంటే ఆ ఇంట్లో శుభాలు బాగా జరుగుతాయి. తమలపాకుని నాగవల్లి దళము అంటారు అన్నమాట. ఇంటికి వచ్చిన ముత్తైదుకు ఒక మూడు తమలపాకులు కోసి కాస్త వక్కబొడి ఆ తమలపాకులు అవి చేతిలో పెట్టామంటే సంపూర్ణంగా పార్వతీదేవికి మనం తాంబూలం ఇచ్చినట్టే. తమలపాకుల కోసం వెతుక్కోకూడదు, అందుబాటులో ఉండాలి. చక్కగా గుమ్మానికి తోరణల్లా ఉండాలి. అది నాగవల్లి దళం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు కాసేపు కూర్చుని వెళ్తారు. రోజు వచ్చే కాసేపు ఆ తీగ కింద కూర్చుని వాళ్ళు వెళ్తారట. లక్ష్మీదేవి కూడా రోడ్డు అమ్మట వెళ్తూ చూసి, అరే వీళ్ళింట్లో తమలపాకుల తీగ ఉంది కదా, కాసేపు తమలపాకుల వాసన పీల్చుకుని వెళ్తానరా, గాలి పీల్చుకుందామని వస్తుందట. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా, ఏ దేవతలు రావాలన్నా తమలపాకు తీగ మన ఇంట్లో ఉండాలి. అలాగే చక్కగా రాబోయేటటువంటి అధిక శ్రావణ మాసం, అధిక అమావాస్య, ఆగస్టు 16వ తేదీ అధిక అమావాస్య రోజున సకల దరిద్రాల్ని తొలగించేటటువంటి, ఆర్థిక సమస్యల్ని తొలగించేటటువంటి, ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి
కుబేర పాశుపతం కార్యక్రమం శ్రీలంకలో శాంకరి శక్తిపీఠంలో నేనే స్వయంగా నిర్వహించడం జరుగుతోంది. నాతో పాటు మరికొంతమంది గోత్రనామాలతో ఈ కార్యక్రమాలని నిర్వహించాలని నేను నిర్ణయించుకున్నాను. ఎవరైతే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాన్ని మీరు చేయించుకోవాలి, కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, దరిద్రాలను పోగొట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కనపడేటువంటి చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయకండి. వాట్సాప్లో కుబేర పూజ అని మెసేజ్ పెట్టండి, చక్కగా వాళ్ళు రిప్లై ఇస్తారు. మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకుని నేనే స్వయంగా ఆ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. శ్రీలంక నుంచి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా పేరు పవన్ కుమార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే పవన్ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. చెప్పండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. చెప్పండి. మా నాన్నగారు గత 10 ఏళ్ళుగా ఈ అంటే మెదడు వాపు లాంటి ఒక ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారు సార్ గురుగారు. అయితే ఇది ఒక అంటే మెడికల్ గా కూడా ఏం చేయలేని పరిస్థితి సిచ్యువేషన్ లో ఉంటారు అట్లాగా. అయితే కొంత వేరే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు రేయోబ్లాస్టులు చెప్తుంది ఏంటంటే ఇది పితృదోషం వల్ల ఇట్లాంటి నయం కాని జబ్బులు కొంచెం ఉన్మాదం లాంటి ప్రవర్తన ఇదంతా కూడా పితృదోషం లేకపోతే పితృదేవతల అశాంతి వల్ల జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. అది మనం ఎట్లా తెలుసుకోవాలండి పితృదేవతలు సంతృప్తిగా ఉన్నారు? జాతకం ఉంటే జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చండి. ఆయన జాతకం ఉంటే జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే అంత టైము ఆ వివరాలు లేవండి ఆయన. ఇంకా ఏంటంటే ఆయన వయసు ఎంత అండి? 70 ఏళ్ళు. ఈ వయసులో మనం జాతకం కూడా చూడలేం కదండి. ఇంకా దానికి మనం ఏం చేయలేమండి. అంటే అంటే అది ఏమన్నా ఉంటే తొలగించడానికి ఏమన్నా మనం ఏమీ లేదు. పితృశాపాలు లాంటివి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి చేయాల్సినటువంటి తర్పణాలు, ఆయన చేయాల్సిన తర్పణాలు మీరు చేయడం అమావాస్య రోజు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పి స్వయం పాకదానాలు లాంటివి చేస్తుండ లాంటివి చేస్తుంటే కాస్త పితృశాపాలు కంట్రోల్లోకి వస్తాయండి. కానీ ఉన్నాయో లేదో తెలుసుకోవడం అనేది అంతేక. దాన్ని ఉన్నా లేకపోయినా మీరు చెయ్యండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? అరుణ. నేను బిలాయి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అరుణ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియదు. అమ్మా బిలాయి. అరుణ చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి. ఇప్పుడు మనం దేవునికి పూజ చేసేటప్పుడు నమస్కారము హృదయం దగ్గర పెట్టి చేయాలా, చేతులు రెండు ముఖం ముందు పెట్టుకున్న పైకి పెట్టుకుని చేయాలా, ఎలాగనేది సందేహం అండి. ఏ సందేహమా? అది అన్న చెల్లెళ్ళు ఇంటికి పక్క పక్కనే ఉండొచ్చా? ఎందుకు పక్క పక్కన ఉంటే ఏమైంది అంటారు కదండి అన్న చెల్లెళ్ళు ఒకళ్ళు ఇంటిది ఒకళ్ళు ఏదన్నా అయినప్పుడు చూడకూడదు. అదేం లేదమ్మా, అలాంటిది ఏం లేదమ్మా, ఉండొచ్చు. అలాగే మీరు ఈ రోజు కులదేవతా మూలం గెలుచుకున్నారు, మంచి ప్రశ్న వేసి చాలా ధన్యవాదాలండి. థాంక్స్ అండి అరుణ గారు, బిలాయి. అలాగే పొద్దున్న మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో మంజుల బెంగళూరు ఆవిడ గెలుచుకున్నారు కులదేవతా మూలం. ఇప్పుడేమో అరుణ గారు బిలాయి. ఏంటమ్మా అలా చెప్తున్నారు? అవన్నీ వింటున్నాము. సంతోషం. మంచి మంచి ముందు కలుసుకోవడం కన్నా అవన్నీ వింటున్నామండి. మంచి తల్లి, సంతోషం. అలాగే మీరు ఈ రోజు కులదేవతా మూలం లక్కీ లాకర్ లో కులదేవతా మూలాన్ని గెలుచుకున్నారు, త్వరలోనే మీ కులదేవతా మూలం పంపించడం జరుగుతుంది. మీరు మంచి తల్లి, మంచి ప్రశ్న వేశారు. అదేంటంటే నమస్కారం ఎలా చెయ్యాలి అని అడిగారు. దేవతలకి ఎప్పుడైనా సరే శిరస్సు మీద నమస్కారం చెప్పారు పెద్దవాళ్ళు. దేవతలకు ఎప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ అనగానే ఏం చేస్తాం? గోవిందా గోవిందా అని తల మీద పెడతాం కదా. దేవతలకు ఎప్పుడు శిరస్సు పైన నమస్కారం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మణికట్లు ఇక్కడ తగలాలట, ఇక్కడ నమస్కారం దేవతలకి. ఎక్కడ తగలాలి? ఇలా దండం పెట్టినప్పుడు ఈ బొట్టనవేలు చివర భాగాలు ఇక్కడ నుదుటికి తగలాలి ఇలా. ఇది దేవతలకు నమస్కారం. మనకంటే గురువులకి ముఖం నమస్కారం, ముఖం వరకు నమస్కారం గురువు గారు. గురువులకి మనతో సమానమైనటువంటి వారికి నమస్కారం అండి. గుండెల దగ్గర హృదయం దగ్గర నమస్కారం. అర్థమైందా? మనతో సమానంగా వాళ్ళు మనుషులే, మనలాగా మనతో సమానంగా ఉండేవాళ్ళు. నమస్కారం, నమస్కారం అండి, నమస్కారం అనాలి.
గురువులకి గురుగారు నమస్కారం, ముఖం దగ్గరికి ముఖం ఇలా పెట్టాలి నమస్కారం. గురుగారు నమస్కారం అండి, మాస్టర్ నమస్కారం అండి. దేవతలకి ఇక్కడ నమస్కారం, ఇక్కడ తగలాలి ఇలా నమస్కారం. ఏటుకొండలవాడ వెంకటరమణ ఇలా తల మీద పెడతాం కదా, ఆ నమస్కారం ఇక్కడ పెట్టాల్సిన నమస్కారం అన్నమాట. కాబట్టి నమస్కారాల్లో ఈ మూడు రకాలు ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే స్వామీజీలు సాధువులు వచ్చారు, ఎవరో స్వామీజీ ఉన్నారు శృంగేరి పీఠాధిపతి వచ్చారు, ఆయన నమస్కారం ఎలా చేయాలి, ఇలా పెట్టద్దు ఇలా పెట్టద్దు ఇలా పెట్టద్దు, ఆయన అంత దూరంలో కూర్చుని మనం ఇక్కడ సాష్టాంగ నేల మీద సాష్టాంగ నమస్కారం చేయాలి. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం. అది చేసేటటువంటి విధానం. జయం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరిచారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాళ జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. చిరావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 888-555-69579. సనాతనం సనూతనం సదాతనం హిందూ ధర్మం.